Hi hello, this is Sailam. Welcome back to our channel. పర్యాటకంగా రిషికొండ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేద్దాం అన్న ఆలోచనలో భాగంగా వైసీపీ సర్కారు ఇక్కడ అప్పటిదాకా ఉన్న నిర్మాణాలన్నింటినీ కూల్చిపారేసింది ఆ నిర్మాణాలు బాగానే ఉన్నా కూడా ఎందుకనో కూల్చేసింది పోనీ కొత్త కట్టడాలైనా వేగంగా చేపట్టిందా అంటే అది లేదు బీచ్ ఒడ్డున టూరిజం ను డెవలప్ చేయాలన్న ఆలోచనకు ఇప్పుడు చేపడుతున్న నిర్మాణాలకు అస్సలు పొంతనే లేదు కొత్త నిర్మాణాలకు సంబంధించి నిబంధనలు అనేకం అడ్డుగా ఉన్నాయి కానీ వాటిని వినిపించుకోకుండా మట్టి తవ్వకాలు సాగించి కాసులు పిండుకున్న అధికార పార్టీ నాయకులు ఇప్పుడు అవే తవ్వకాలు చేసిన నిర్మాణాల పేరిట పునాదులు తవ్వడంతో టీడీపీ అభ్యంతరం చెబుతోంది కనీసం సుప్రీం అనుమతులు లేవు భవన నిర్మాణాలకు ఎంసీ అనుమతులు లేవు ప్లాన్ అప్రూవల్ తీసుకోకుండానే తీసుకోకుండా నుంచి ఎటువంటి సానుకూల సాంకేతికాలు లేకుండానే కొండ చుట్టూ నిర్మాణాలు సాగిస్తున్నారన్న ఆరోపణలకు మరింత బలం చేకూరే విధంగా వివాదాస్పద ప్రదేశాల్లో నిర్మాణాలకు పునాదులు తీస్తున్నారు భవనాలు డిజైనర్ల డెబ్బై ఐదు కోట్లు చెల్లించేందుకు టెండర్లు పిలిచిన దాఖలాలు ఉన్నాయని మీడియా వీటిపై కూడా సాయిరెడ్డి స్పందిస్తే మిగిలిన విషయాల్లో వైసీపీ స్పష్టత ఏంటన్నది టీడీపీ ఆదేశాలు అనుసారం చుట్టూ తవ్వకాలు జరగడం లేదన్న వాదన ఉంది విశాఖ కేంద్రంగా జరుగుతున్న తవ్వకాలపై ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినా కూడా అవి మాత్రం సంబంధిత నాయకులకు కానీ అధికారులకు కానీ పట్టడం లేదన్న ఆరోపణలే వస్తున్నాయి సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా పనులు జరుగుతున్నా అవేవి పట్టించుకొని దాఖలాలే లేని కారణంగా నిర్మాణాలు సాగిపోతున్నాయి గతంలో ఉన్న భవనాలు కూల్చి కొత్తవి కడతామని చెప్పిన వైసీపీ సర్కారు ఇప్పుడు అలాంటివేవి చేపట్టకుండానే కొత్త నిర్మాణాలకు కొండన తవ్వి చదును చేసిన ప్రాంతాన్ని ఎంచుకోవడంతో వివాదాలు పెరిగిపోతున్నాయి రిషికొండ వద్ద కొత్తగా తవ్వి చదును చేసిన చోట నిర్మాణాలు చేపట్టకూడదని సుప్రీం నిబంధనలు ఉన్నాయని అవేమీ అమల్లోకి రావటం లేదన్న విమర్శలు ఉన్నాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్